గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి దేశం స్వాతంత్ర్యం సాధించుకొని గర్వంగా 75 ఏళ్లు దగ్గర పడుతున్న వేళ దేశంలోని పాలకులు రాజకీయ పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయం అంటే వ్యాపారంగా మారి ధన సంపాదన ధ్యేయంగా పాలన సాగుతున్న క్రమంలో పాలక పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు సింహావలోకనం చేసుకోవాలి. ఏ మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తున్నామో చర్చించాలి. ఏ మేరకు దేశ భవిష్యత్తుకు రాష్ట్రాల భవిష్యత్తుకు అనుగుణంగా పాలన చేస్తున్నామో వివేచించాలి. తాము చెప్పుకునే తీరులో కాకుండా ప్రజల ఆకాంక్షలకు నెరవేరాయా లేదా అన్నది గుండెల మీద చేయి వేసుకొని తర్కించాలి. ఇన్నేళ్లైనా దేశ దారిద్ర్యాన్ని పారదోలే ప్రయత్నాలు చేయలేదు. ఇన్నేళ్లైనా దేశంలో నిరుద్యోగ సమస్యలు తీరలేదు. ఆకలి దప్పులు తీరలేదు. విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏటా స్వాతంత్ర దినోత్సవాన జెండా ఎగురవేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం, వాటిని ఆచరణలో పెట్టకపోవడం శిరా మామూలుగా సాగుతున్న తంతు మారాలి. భారతమాత మీద ఒట్టేసి దేశం కోసం పనిచేస్తామన్న సంకల్పం రావాలి. అలాగే మౌలిక వసతుల రంగంలో ఇంకా వెతుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ సమీక్షించుకోవాల్సిన సమయం ఇది. దేశ స్వాతంత్ర్యోత్సవ వేళ సచ్చీలుగా ముందుకు సాగుతామని ప్రమాణం చేయాలి. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లుగా పాలకులు భారత మీద ప్రమాణం చేసి తమ స్వార్థాన్ని కొంత వీడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ఎంతసేపు ఓట్లు పథకాలు అన్న తీరుగ కాకుండా విప్లవాత్మక ధోరణులతో ముందుకు సాగాలి. కులాలు మతాలతో ప్రజలను ఇంకా విడదీసి రాజ్యమేలే పద్ధతులు పోవాలి. ఒకే దేశం ఒకే ప్రజ అన్న విధంగా నిర్ణయాలు ఉండాలి. దళిత గిరిజనులకు అభివృద్ధిలో తీసుకుని రావడం ద్వారా సామాజిక న్యాయం పాటించాలి. ప్రజలను సమిష్టిగా చూసే పద్ధతిని అవలంబించాలి. దేశ స్వాతంత్ర్యంతో పాటు ఈ దేశాన్ని ముక్కలు చేసి మనకిచ్చారు. ఈ దేశం 3 ముక్కలుగా కూడా కావడం మన పాలకులు చేసిన పాపంగా చూడాలి. విడిపోయిన వారు శత్రువులుగా మారారు. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలకు ఇంకా దరిద్రంలోనే ముంచెత్తుతునే వేళ పాలకులు గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన వేళ ఇది. జెండా ఎగురవేయడమే కాకుండా ప్రజల కోసం పరితపించేలా పాలన సాగిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఇది. ఇంతకాలం ఎక్కడ లోపముందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. విద్యా వైద్య రంగం ఎందుకు వెనుకబడి ఉందో తెలుసుకోవాలి. ఆహార ధాన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. ఈ 75 ఏళ్ల వైఫల్యాలపై పాలకులు ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఇదే. రాజకీయాలను పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సిన సమయం ఇది. అన్ని రంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో పాలన సాగాలి. 5 ఏళ్లు అధికారంలోకి రాగానే మరో 5 ఏళ్లు గద్దెపై ఉండడమేలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో వసతుల కొరత, ఆహార ధాన్యాల కొరతలో అలమటిస్తుంది. వ్యక్తిగత తాయిలాలతో మచ్చిక చేసుకుని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న కారణంగా ఇంకా మనం పురోగమించడం లేదు. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. నోట్ల రద్దు తర్వాత అనేక కష్టాలు పడుతున్నారు. మోడీ రాకతో ప్రజల్లో చిగురించిన ఆశలు ఉమ్మయ్యాయి. జిఎస్టీతో ప్రజలు మరింతగా కుంగిపోతున్నారు. జిఎస్టీ సమర్థించిన ఆయా రాష్ట్రాల సీఎంలే ఇప్పుడు దాని బారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అది చూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. వసూలు పెరిగాయని ప్రధాని మోదీ గర్వంగా చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో గమనించడం లేదు. బ్యాంక్ సేవలను కూడా వ్యాపార ధోరణితో చూసి ప్రజలను వారికి దూరం చేస్తున్నారు. ఓ రకంగా బ్లాక్ మనీ పెంపునకు ప్రభుత్వ విధానాలు కారణమవుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పెట్టడానికి నగదు ఉపసంహరణ నిబంధనలు వచ్చాయి. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మనం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. జిఎస్టీతో ఇల్లు కొనాలనుకున్న వారికి చుక్కలు చూపెడుతున్నాయి. నిజానికి దేశంలో నల్లధనం అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధన రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకొని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజార్టీ సమకూరని సందర్భాల్లో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్ని వాడుతున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావటం అలాంటి వారు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలతోనే అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించకుండా ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రమే లభిస్తుంది. ఎన్నికల్లో ఆయా పార్టీలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైనం ప్రతి ఎన్నికల్లో చూస్తున్నాం. సామాన్యుడు బ్యాంకుకు వెళ్ళినా మరేదైనా కొనుక్కున్నా లెక్కలు అడుగుతున్నారు. ఇలా రాజకీయ పార్టీలకు అధికారమే తప్ప ప్రజలు కనబడటం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి.
ప్రజల డబ్బు నీలప్రాయంగా ఖర్చవుతుంది. మొక్కుపిండి వసూలు చేస్తున్న పనులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడతామని నిరూపితం అయ్యింది. దేశంలో ఇప్పటికే సరైన ప్రజారోగ్య వ్యవస్థ లేదు. ఆహార ధాన్యాలకు మద్దతు ధరలు అందడం లేదు. విద్యా మిద్దెగా మారింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. ఈ దశలో ఇలాంటి ప్రజాస్వామ్యం, ఇలాంటి రాజకీయ వ్యవస్థ కొనసాగితే మరో 75 ఏళ్ళైనా మన భారత్ తలరాతా మారదు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కల్లింపడాలి. అప్పుడే ప్రజలకు స్వాతంత్ర ఫలం ప్రజలందరికీ దక్కుతుంది. అప్పుడే భారత్ ఉజ్వలంగా వెలుగుతుంది. అందుకోసం ముందుగా పాలకులు, రాజకీయ పార్టీలు నడుము బిగించాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.